అందరికీ నమస్కారం. జిఆర్ఐ టిక్స్ కి స్వాగతం. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. నా ఛానల్లో అన్ని రకాలైనటువంటి పాత తరం మన పెద్దలు వాడినటువంటి వస్తువులను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి మన ముందు తరాల వారు ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారండి చాలా, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆహారానికి ఒక ప్రత్యేకమైన పాత్ర తయారు చేయించుకున్నారు. భోజనం తినడానికైనా సరే లేదా వండుకోవడానికైనా సరే చాలా ప్రత్యేకమైనటువంటి పాత్రలు తయారు చేయించుకున్నారు. మరి స్వాతంత్రోద్యమంలో పట్టుబడినటువంటి బ్రిటిష్ వారి చేత అనేక అవమానాలకు గురైనట్టు జైల్లో మగ్గినటువంటి వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఉండడం కోసం ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం అల్యూమినియం అనే ఒక లోహాన్ని పరిశోధన చేసి ప్రత్యేకించి తయారు చేయించి భారతీయులకు అది పరిచయం చేసింది. జైల్లో ఉండేటటువంటి స్వాతంత్రోద్యమకారులకు అల్యూమినియం లోహం ద్వారా భోజనాన్ని వండించి పెట్టేవారు. ఆ రోజుల్లో ఏంటి భారతీయులు ఇంత దృఢంగా ఉన్నారో మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆలోచించి పరిశోధన చేసి వీళ్ళ తాలూకు ఆరోగ్యానికి శారీరక దృఢత్వానికి కారణం వీళ్ళు ఉపయోగించే వంట పాత్రలు, వీరు తినేటటువంటి వంట గిన్నెలు కంచాలు. కాబట్టి వీళ్ళు వంట పాత్రలను మార్చాలని చెప్పేసి ఉద్దేశంతో మనకి జైళ్ళలో ముఖ్య ముందుగా అల్యూమినియం పాత్రల ద్వారా వండించి క్రమేణా భారతీయుల ఆరోగ్యం క్షీణించేటట్టు చేసేందుకు ఒక ప్రణాళిక దీర్ఘకాలంగా వేసుకుని అల్యూమినియాన్ని మన దేశంలోకి దిగుమతి చేసి మనకు పరిచయం చేశారు. మరి అటువంటి అల్యూమినియం బ్రిటిష్ వారు వెళ్ళిపోయినా సరే ఇంకా మనం వండుకొని తింటున్నాం. మరి స్టీల్, ఈ రెండు లోహం స్టీల్ కూడా ఎక్కువగా వాడుకోవాలి ఉంది. కానీ మన పాతతరం పెద్దలందరూ కూడా ఇత్తడి, కంచు, రాగి ఈ మూడు లోహాలతో పాటు తగరం, వీటిని మాత్రమే ఉపయోగించారు. ఈరోజు మరి ఉదయం పూట పలహారం, మన ఉదయం టిఫిన్కి ఆ రోజుల్లో నుంచే ఇడ్లీ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక మనకి పలహారం. మరి ఇడ్లీ పాత్రలు కూడా ప్రత్యేకించి ఇత్తడితో తయారు చేయించుకునేవారు. మనం దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఇడ్లీ పాత్ర మనకి ఇది, దీన్ని ఇత్తడితో తయారు చేశారు. దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇది సుమారుగా కేజీన్నర బరువు ఉంది. ఈ ఇడ్లీ పాత్రని ఓపెన్ చేస్తే ఇందులో మనకి రెండు రేకులు ఉన్నాయండి. మూడు ఇడ్లీ పడుతుంది ఒక్కొక్క రేకులో, ఈ రేకులో మూడు ఇడ్లీ పడుతుంది. మరి ఈ ఇడ్లీ పాత్ర వల్ల ఉపయోగం ఏంటంటే, మనం జనరల్గా సిల్వర్ కానీ స్టీల్ కానీ ఇడ్లీ పాత్ర ఉపయోగించినట్లయితే ఆ ఇడ్లీ పాత్రలో మనకి ఇడ్లీ ఉడకడానికి 15 నిమిషాలు పడుతుందండి, లేదా 20 నిమిషాలు. కానీ ఇదే ఇత్తడి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఉడకడానికి కేవలం 6 నుంచి 7 నిమిషాలు, అంటే సగము మనకి సమయం మనకి చాలా వరకు లాభిస్తుంది. అంటే గ్యాస్ ద్వారా వండితే ఉపయోగం. ఎందుకారణం చేతంటే ఎత్తడి లోహం ఒకసారి పొయ్యి మీద పెట్టి హీట్ ఎక్కితే లోహం అంతా కూడా ఒకేసారి హీట్ ఎక్కుతుంది. స్టీల్ కానీ అల్యూమినియం కానీ మనం హీట్ పెడితే కేవలం అడుగు భాగంలో ఎక్కువగా హీట్ ఉండి పైకి భాగంలో హీట్ తక్కువ ఉంటుంది. ఎత్తడి కొంచెం అయితే మాత్రం మొత్తం లోహం అంతా కూడా ఒకే విధంగా వేడి ఉంటుంది. అందువల్ల అడుగు భాగంలో ఏ ఆహారం వండుకున్నా సరే వేడి ఎక్కదు, మాడదు ముఖ్యంగా. అదే అల్యూమినియం స్టీల్ లోహాలు అయితే అడుగు భాగం పూర్తిగా మాడిపోతుంది తొందరగా. మరి ఇత్తడికి ఉన్నటువంటి కంచుకున్నటువంటి స్పెషాలిటీ అది తొందరగా వేడెక్కి ఎక్కువసేపు వేడిని గ్రహిస్తుంది, తలలో ఉంచుకుంటుంది. కాబట్టి మనకి ఆహారం తొందరగా ఉడికిపోతుంది. 6-7 నిమిషాల్లో ఇడ్లీలు ఉడికిపోతే చాలా ప్రాక్టికల్గా మేము చూశాను. చాలా మనకు ఆరోగ్యానికి కూడా ఇందులో తిన్న ఇడ్లీ చాలా మంచిదండి. ఎంత మంచిదంటే చాలా మనకి ప్రస్తుతం మార్కెట్లో సిల్వర్ పాత్రలో స్టీల్ పాత్రలో ఉండే ఇడ్లీ కంటే రుచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. చూసారు కదా ఇడ్లీ పాత్ర, ఇది చాలా పాత ఇడ్లీ పాత్ర అండి. మరి మీరు ఎవరైనా సరే ఇడ్లీ పాత్ర వాడుతున్నా సరే గతంలో వాడిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక చిన్న ఆవిరికుడుం పాత్ర, ఇది చూసారు కదా సైజులో చిన్నది ఉంది. ఇది ఆవిరికుడుం పాత్ర, దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇది మనకి రెండు ఆవిరికుడాలు ఇందులో మనం వండుకోవచ్చు. దీనికి లోపల తగరం కూటం కూడా వేశారు. ఇందులో ఒక ఆవిరికుడు పెద్ద సైజు ఇడ్లీలాగా, ఒక మనిషికి ఒక ఆవిరికుడు సరిపోతుందండి. ఇంకొక ఆవిరికుడు, ఇది చాలా పాత ఆవిరికుడు పాత్ర అండి, చాలా చిన్నది.
తొందరగా ఇది ఇందులో కూడా కేవలం 5-6 నిమిషాల్లో ఆవిరికూడని మనం వండుకోవచ్చు. చాలా చూడడానికి కూడా బ్యూటిఫుల్ గా ఉంది, అందంగా ఉందండి. చూడండి ఇక్కడ. మరి తర్వాత మనకి ఇది భోజనం చేసే కంచు పాత్ర. ఈ కంచు పళ్ళెం చూస్తే కంచం 2 కేజీల బరువు ఉంది. ఈ కిందన కూడా మనకి చూసారు కదా, 3 ఈ భూమి నాగనకుండా ఉండడం కోసం లెగ్స్ కూడా వేశారండి. చాలా బాగుందండి. కంచు మోగినట్టు కనకం మోన అంటారు. చాలాసేపు ఈ శబ్దం చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఈరోజు మనకి ఈ కంచు పాత్ర ద్వారా మనకి మ్యూజిక్ థెరపీ, సౌండ్ థెరపీ అనే హాస్పిటల్స్ కూడా వచ్చాయండి. డాక్టర్స్ ఈ బ్రాంజ్ బౌల్స్ పెట్టేసి దీన్ని ఎలా పెట్టేసి ఎలా తిప్పుకుంటారు. సౌండ్ అలాగ మనకి క్రమేణా బ్రెయిన్కి చాలా మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇటువంటి కంచు పాత్రలో మన పెద్దలు భోజనాలు చేసేవారండి. ఇది కంచు పళ్ళెం, ఇది కూడా చాలా పాతది, 1 కేజీ పైనే బరువు ఉందండి. కంచు మనకి కంచును గుర్తించడానికి మనకి ముఖ్యంగా కంచును ఏదైనా సరే ఇలా కొడితే సౌండ్ రావాలండి. ఈ విధంగా సౌండ్ వస్తేనే కంచు, లేదంటే ఎత్తుడండి. ఈ విధంగా మనకి మన పెద్దలందరూ కూడా చాలా ఆహారం కోసం ఆరోగ్యం కోసం ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నారు. మరి ఇటువంటి వస్తువుల్ని ఉపయోగిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. లైక్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.